తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డడు లోకేశుడు అరవీర భయంకరమైన ఛాలెంజ్ ఒకటి చేశారు. అదేమిటంటే ప్రత్యక్ష పోరాటానికి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబు నాయుడు తనయుడు పిలుపునిచ్చారు. ప్రత్యక్ష పోరాటం అంటే బహుశా లోకేష్ దృష్టిలో ముఖాముఖి తలపడి కొట్టుకోవటంలా ఉంది. ఇలాంటి మాటలతో లోకేష్ టీ కొట్టు ఛాలెంజ్లు విసురుకునే రేంజ్ తనదని చాటుకుంటూ ఉన్నాడు. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా రా, మాట్లాడదాం, పోరాడదాం. అంతేగాని ఎవరు లేని సమయంలో మీ పెంపుడు కుక్కల్ని పంపించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే మేము భయపడిపోతాం అనుకుంటాం. చాలా చాలా పొరపాటు పడుతున్నారు జగన్ రెడ్డి. అయితే ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు పూర్తి చేసుకున్న లోకేష్ ప్రత్యక్ష పోరాటం అంటే అర్థం తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రత్యక్ష పోరాటం అంటే లోకేష్ అనుకుంటున్నది కాదు. ప్రజాస్వామ్యంలో పార్టీల నేతలు ప్రత్యక్ష పోరాటంలో సత్తా చూపటం అంటే ఎన్నికల్లో పోటీ చేయటం, గెలవడం. తండ్రి సీఎం సీట్లో ఉన్నాడు కాబట్టి క్యాబినెట్లో మంత్రి అయిపోవటం, ఆపై ఎమ్మెల్సీగా నామినేట్ కావటం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే. తండ్రి సీఎం కాబట్టి సెక్రటేరియట్లో మంత్రులందరి వద్ద తన అసిస్టెంట్లను నియమించి వారిపై నిఘా పెట్టడం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే. తండ్రి పార్టీ అధ్యక్ష హోదాలో ఉన్నాడు కాబట్టి తనకు కావలసిన పదవులను ఎలా పడితే అలా తీసుకోవటం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అనే తన హోదాకు వారసత్వం తప్ప మరే అర్హత లేకపోవటం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే. ఏది పడితే అది మాట్లాడినా, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఎవరికి వారు ఉరేసుకున్నట్టే అని ప్రకటించినా, ఆ పార్టీ ముఖ్య నేతగా కాబోయే టీడీపీ అధిపతిగా ప్రచారం పొందటం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే. కులపిచ్చి మతపిచ్చి బంధుప్రీతి ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పిన తర్వాత కూడా ఆ పార్టీ తరపున కాబోయే ముఖ్యమంత్రి అనిపించుకోవటం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే. మంగళగిరిని మందలగిరి అని పలికినా, స్పష్టమైన వాచకం లేకపోయినా, యువనేతగా కీర్తనలు పొందటం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే. ట్వీట్లతో తప్ప ప్రజల మధ్యకు వెళ్ళి 10 రోజులు కూడా గడపలేకపోవటం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే. ఇవేవీ తిరిగినట్టుగా గడిపేసే లోకేష్ ప్రత్యక్ష పోరాటానికి పిలుపునివ్వటానికి మించిన కామెడీ మరొకటి లేకపోవచ్చు. ఒక్కసారి లోకేష్ ప్రత్యక్ష పోరాటంలో దిగారు ఇప్పటి వరకు, అది మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటం. అప్పుడు జగన్ నియమించిన అభ్యర్థితో లోకేష్ ప్రత్యక్ష పోరాటంలో తలపడ్డారు. అప్పుడు ఫలితం ఎలా వచ్చిందో గుర్తుంచుకోవాలి. దాన్ని గుర్తుంచుకుని ప్రత్యక్ష పోరాటం అనే మాటను లోకేష్ పలకాలి. అసలు ప్రత్యక్ష పోరాటం నుంచి కాక అంతా పరోక్ష వారసత్వ అవకాశవాదం తప్ప మరో అర్హత లేని లోకేష్ ప్రత్యక్ష పోరాటం అనటం ఏమిటో, తనకు ఆ మాట ఎత్తే అర్హత ఉందా అనేది లోకేష్ ఆలోచించుకోవాల్సిన అంశం. ఇలా ఆలోచించుకునే వ్యక్తి అయితే ఇలా మాట్లాడడం